వారాహి మా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఎలా తిరుగుద్దో మేము చూస్తామని నాకు అంటే అనిపించింది. ఇవన్నీ చిన్న అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే నేను వింటాను, నేను అదే మాట్లాడను. ఒక్కొక్కరు పెట్టిరగిపోయారు. అసలు నువ్వు ఎలా వస్తావు చూస్తావు, ఈ రంగు కాదు ఆ రంగు కాదు. అరే నేను చట్టాలను గౌరవించేవాడిని, చట్టాలకు అతీతంగా నేను మర్డర్లను కోడికత్తులతో పొడిపించుకొని నేను ఆ డ్రామాలు చేయను. చట్టాలను పాటించేవాళ్ళం, చట్టాలను అతిక్రమించి బండ్లు ఎందుకు తీసుకొస్తాం మేము? అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతే తెలంగాణ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత బండిని బయట పెట్టి ఈ లోపల అసలు రంగు రాదు అది రాదు ఇది రాదు అని చెప్పి అలా చెప్పేవాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని ఎవరు రాపేది మీరు? మీకు తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి వేల ఎకరాలు దోచేసుకొని ఎస్సీఎస్సీ సప్లాన్ కూడా మీ పార్టీ రంగులను మళ్ళీ మార్చడానికి ఇంకో రంగులని చెప్పి ఎస్సీఎస్టీ సప్లాన్ ఫండ్స్ని కూడా మీరు దుర్వినియోగం చేసి మీకే అంత పిచ్చి ధైర్యం ఉంటే ఏ తప్పు చేయని మాకు ఎంత ధైర్యం ఉంటుంది మీకు ఏం తెలుసు? మీకు గొడవ పెట్టుకో చెప్తా, నువ్వు మాతో గొడవ పెట్టుకో, నువ్వు నాతో మీరు మాతో గొడవ పెట్టుకో చెప్తాను కదా, అప్పుడు మేమేంటో ప్రాణం గురించి కూడా లెక్కలేదు నాకు. అందువల్ల వైసీపీ నాయకులు నా గురించి మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను నా గురించి మాట్లాడట్లేదు, ప్రజల గురించి మాట్లాడుతున్నాను. దశాబ్దపు పాటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ నాకు చీవాట్లు తిన్నారు. సిగ్గుండాలి ఆంధ్రప్రదేశ్ పాలిస్తున్న నాయకులకి, సిగ్గుండాలి వైసీపీ నాయకులకి. మీరు పౌరుషం లేకపోతే ఎట్లా, పౌరుషం లేకపోతే ఎట్లా? 5,000 ఉద్యోగాలు సరిపోతాయా మీకు? 5,000 రూపాయలు ఇచ్చి మీకు విలేజ్ వాళ్ళని సరిపోతాయా మీకు? ఒక్కొక్కడికేమో 1,000 ఎకరాలు ఉన్నాయి, ఐటీ మినిస్టర్కి 600 ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడ? అంటే నేను అనేది డబ్బులు కాదు, నేను కనీసం ఉద్యోగాలు మనకు జీవితాలు జీతం బలమైన జీతాలు ఉండదు. 5,000కి మీరు ఊళ్ళలో ఉండిపోతారా? మీరు తెలంగాణ లాంటి తిరుగుబాటు ధోరణి కనుక ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడిపోయింది. రోడ్ల మీదకి వస్తారు అన్యాయం జరిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాలు స్వాతంత్రం రాలా. రజాకారులు వారి ఆడపడుచుల్ని కళ్ళల్లో కారం కొట్టి మానభంగాలు చేసి ఆ బాధ ఉండిపోయింది. వాళ్ళకి తిరుగుబాటు ఉంది, మనకు లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలకి కులం మీద ఉన్నంత పిచ్చ ఆంధ్ర జాతి మీద లేదు, అది బాధ. కానీ ఏం చేస్తాం, ఇది వాస్తవం, దీన్ని భరించాలి, తప్పదు. ఈ కులాల గీతల మధ్యలోనే మాట్లాడాలి. నేను కోరుకుంటుంది, నేను కులాలని అర్థం చేసుకున్నవాడిని, కుల పిచ్చ ఉన్నవాడిని కాదు. నేను కులాల తాలూకు అసమానతను అర్థం చేసుకున్న వ్యక్తిని, నేను భారతీయుడు.